గులాబీ జెండా ఎగిరినాడు మొట్టమొదటి తొలినాలలో అప్పుడు చాలా తక్కువ మంది నాయకులే ఉండే ఆ రోజుల్లో నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇడ సభ జరపాలి అప్పుడే ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి ఆ రోజుల్లో చాలా కరు పైసల కష్టం అధికారం లేదు మనుషులు తక్కువ ఆ రోజుల్లో నేను ఫోన్ చేస్తే కూడా మరి తన పెట్రోల్ బంకులో ఆ రోజు వచ్చిన కలెక్షన్ అంతా జమ చేసుకొని బయలుదేరి ఈ గులాబీ జెండా మోసి నిజంగా ఈ లింగంపేట గాని ఎల్లారెడ్డిలో అన్ని జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలవడానికి కృషి చేసిన అసలు సిసలైన ఉద్యమకారుడు మీ అందరి అభిమాన నాయకుడు ఎల్లారెడ్డి సురేందర్ గారికి నల్లమల్లి సురేందర్ గారికి మరి అదే విధంగా మా పార్లమెంట్ సభ్యులు తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పని చేస్తాడు ఎన్ని హైవేలు తెచ్చిండో నిన్న కూడా ఒకటి తెచ్చిండు ఢిల్లీకి వెళ్ళి ఇంకొక హైవే శాంక్షన్ చేసుకొచ్చిండు ప్రజల మనిషి ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా ఓపిగ్గా ప్రజల మధ్య గతంలో ఏ ఎంపీ కూడా ఇంత తిరగలే మనం చాలా మంది ఎంపీలను చూసినాం కానీ ఎక్కడ సభ ఉన్నా సమావేశం ఉన్నా ప్రతి సమావేశంలో చాలా ఓపికతో ప్రేమగా ఆప్యాయంగా ప్రజల మధ్య ఉండే పార్లమెంట్ సభ్యుడు మన బీబీ పాటిల్ గారు సీనియర్ నాయకుడు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు మరి తమ్ముడు ముజీబ్ గారికి మరి అదే విధంగా మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి శోభ రాజు గారికి మా అన్న ఉద్యమ నాయకుడు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నల్లబెల్లం పంచాయతీ వచ్చింది కామారెడ్డి కాడ నల్లబెల్లం పంచాయతీ జరిగితే తెలంగాణ ఉద్యమంలో ఈ మొట్టమొదలు అరెస్ట్ అయి నిజామాబాద్ జైల్లో పడ్డ నాయకుడు ఎవరంటే మా తిరుమల రెడ్డి అన్న ఆయనతో పాటు చాలా మంది అప్పట్లో జైల్లో నిజామాబాద్ జైల్లో పోయి పడ్డారు అంటే గులాబీ జెండా కోసం ఆ రోజుల్లో పోరాటం చేసినటువంటి మరో ఉద్యమకారుడు మా తిరుమలన్న గారు అదేవిధంగా చాలా మంది సీనియర్ నాయకులు ఉద్యమ నాయకులు అందరూ ఉన్నారు వేదిక మీద మా సంజీవ రెడ్డి గారు ఎంపీపీ గరీబ్ ఉన్నీసా గారు జెడ్పీటీసీ శ్రీశైలం సంతోష్ రెడ్డి గారు శ్రీలత సంతోష్ రెడ్డి గారు మరో ఉద్యమ నాయకుడు సీనియర్ నాయకుడు తానాజీ గారు ముకుందరావు గారు మా ప్రతాప్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు పెద్దలు గౌరవనీయులు ప్రతాపన్న గారు అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మరో సీనియర్ నాయకులు గౌరవనీయులు నేరెళ్ళ ఆంజనేయులు గారు మా విఠల్ రెడ్డి గారు మొయినుద్దీన్ గారు సత్యంరావు గారు రాజేశ్వరరావు గారు ముదాంసి సాయిలు గారు అదేవిధంగా నారాయణ గారు సిద్ధారెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు లింగారెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంకా చాలా మంది నాయకులున్నారు వేదిక మీద ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు ముఖ్యంగా 44 డిగ్రీల ఎండ కొడుతుంది బయట అంబేద్కర్ గారి స్టాచ్యూ దండేద్దామని మెట్లెక్కితే సుర్రమన్నాయి కాళ్ళు అయినా అంత ఎండను లెక్క చేయకుండా ఇంత ఓపిగ్గా కూర్చున్న మా ఉద్యమకారులకు కార్యకర్తలకు పేరు పేరున నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈ ఎండకు ఇంత గట్టిగా కూర్చున్నారంటే ఎంత బలంగా టీఆర్ఎస్ పార్టీ ఉందంటున్నా కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టిన మొన్న రేవంత్ రెడ్డి వచ్చిండు 500 మంది కూడా లేరాడ అది కిరాయి మనుషులు ఇవాళ మన కార్యకర్తలు ఎందరో వాళ్ళ మీటింగ్కు గంత మంది జనం కూడా రాలే ఇక్కడ ఉన్నదంతా కూడా కరుడు గట్టిన ఉద్యమకారులు గులాబీ సైనికులు ఉన్నారు ఇక్కడ ఇవాళ ఈరోజు మనమేమో ఇంత బలంగా ఉంటే కాంగ్రెస్ వాడు నేను గెలుతా నేను పోతున్నా అని మాట్లాడుతుండు అంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉంటుందా ఇవాళ నిన్ననే ఎక్కడో చెప్పిన నేను 40-50 సీట్లలో కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవాళ దయచేసి కార్యకర్తలు మనం ఈరోజు నిజాలు మాట్లాడాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప మాట చెప్పిండు నిజాన్ని మనం ఎప్పుడూ చెప్పకపోతే నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యం ఏల్తదట మరి నిజం మనం చెప్పకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది సో నిజాన్ని కూడా ఎప్పుడు ప్రచారంలో పెట్టాలి నిజాలను ప్రజల మధ్య చర్చ పెట్టాలి లేకపోతే అబద్ధం రాజ్యం ఏలుతుంది అబద్ధమే రాజ్యం ఏలితే ఈ రాష్ట్రాలు దేశాలన్నీ కూడా ఆగమైపోతాయి అనేటువంటి మాట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు
ఇయాలి ఏం మాట్లాడుతున్నారే కాంగ్రెస్ ఓడ్ బీజేపోడు తెలంగాణ వస్తే ఏమొచ్చింది కేసీఆర్ పాలనలో మీకు ఏం మేలు జరిగింది అని మాట్లాడుతున్నారు అది నాల్కనా తాటి మాటనా ఇయాలి కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో ఏ ఊరికి పోయినా అవ్వ తాతల్ని అడిగినా మన అక్క చెల్లెళ్ళని అడిగినా సమాధానం చెప్పరా ఇదే ఎల్లారెడ్డిలో తాగునీళ్ళ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకు తెలువదా కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చినా తెలుగుదేశం పై కాంగ్రెస్ వచ్చినా గుక్కెడు తాగునీళ్ళ కోసం ఇబ్బంది పడ్డం మా అక్క చెల్లెలు బిందెలు పట్టుకొని ఆ ట్యాంకర్ల వెనుకపోయినటువంటి రోజులు తండాలో ఉండే అక్క చెల్లెలు బాయిల కాడికెళ్లి కిలోమీటర్ల కొద్ది దూరంకెళ్లి నీళ్లు మోచుకున్న రోజులు బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టిన దినాలు ఈ పాపమంతా కాంగ్రెస్ది కాదా ఈ పాపం తెలుగుదేశం పార్టీది కాదా ఇయాల ఇన్నేళ్లలో ఎవరు చేయని పనిని మిషన్ భగీరథ ద్వారా ఈ ఎండాకాలంలో కూడా ఇంటింటికి నీళ్లు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఓల్డ్ డబుల్ ఇంజన్ అంటాడు మన పక్కనే మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ ఉన్నది ఆ డబుల్ ఇంజన్ గవర్నమెంట్లో ఎనిమిది రోజులకు ఒక్కసారి నల్లత్తుందట ఆడ పూణే లాంటి నగరంలో కూడా మూడొద్దులకోసారి నల్ల వస్తుందట షోలాపూర్లో ఆరు రోజులు నాందేడ్లో ఔరంగాబాద్లో ఎనిమిది రోజులకు ఒక్కన నల్లొస్తుందట మరి ఇక డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఏంది కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతగాని గవర్నమెంటు ఈ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఇవాళ తెలంగాణలో ఏ పల్లె తెలంగాణలో ఏ పల్లె వచ్చింది వచ్చింద్రా బాబు ఏమనకి డిస్టర్బ్ చేయకు తెలంగాణలో ఏ పల్లెనన్నా ఇవాళ మంచినీళ్ళు రాని పల్లె ఉందా ఎక్కడన్నా నీళ్ళ యుద్ధాలు ఉన్నాయా నీళ్ళ కోసం ధర్నాలు ఉన్నాయా ఎక్కడన్నా ఈ ప్రతిపక్షాలు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారా దయచేసి మా అక్క చెల్లెలు ఆలోచించాలి ఇవాళ అక్క చెల్లెల కోసం మహిళల కోసం అనేక కార్యక్రమాలు తెచ్చిండు మన ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ కిట్ పథకం న్యూట్రిషన్ కిట్ పథకం ఆరోగ్య లక్ష్మి పథకం ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మహిళల కోసం వచ్చినాయి మా ఎస్టీ అక్క చెల్లెళ్ళు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేక ఇబ్బంది పడ్డారు కానీ ఇలా కేసీఆర్ గారి హయాంలో ఇవాళ ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది పొద్దున్నే ఇవాళ ఒక పేపర్ చూస్తూ ఉంటే వచ్చింది గుజరాత్లో ఆడపిల్లలకు పెళ్లిళ్ళకి ఎంత సహాయం చేస్తారంటే 12,000 ఇస్తారట అది రెండేండ్లకు వస్తుందట పిల్లలు పుట్టాక కానీ మన దగ్గర ఈరోజు లక్ష రూపాయలు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఎక్కడన్నా ఉందా పక్కన మహారాష్ట్రలో ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉందా దయచేసి ఇవందరూ కూడా మనం ఆలోచన చేయాలి మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు ఎట్లా తయారైనాయంటే ఇవాళ ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్గా ఈ ప్రతిపక్షాలు తయారైనాయి మన ఆరుగాలం కష్టపడ్డ రైతు ఎరువులు వేసి పంట పెట్టుబడి పెట్టి చెమట చుక్కలోడ్చి పంట పండిస్తే పంట చేతికొచ్చే సమయానికి రాళ్ల వాన పడ్డది మొన్న లింగంపేటల తప్పుడు వానలు చెడగొట్టుడు వానలు పడ్డాయి పంట నష్టం జరిగితే రైతు ఎంత బాధపడ్డాడు అఫ్ కోర్స్ మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా మొన్న వడగళ్ల వాన తప్పుడు వానలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఎకరానికి 10,000 రూపాయలు ఇవాళ ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇవాళ నేను ఒక మాట అంటున్నా ఈ ప్రతిపక్షాలు ఆ ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్గా తయారైంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడే జూటా మాటలు తప్పుడు మాటలతోని ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని అడ్డుకుంటున్నారు రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా నా తల్లి గొప్పది నా ఊరు గొప్పది నా రాష్ట్రం గొప్పది అని చెప్పుకోవాలి కానీ తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను మంట కలిపే విధంగా మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఇవాళ మన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్నది ఇవాళ ఈ దేశంలో ఉన్న నానుడు
ఇలా మహారాష్ట్రలో ఏం పోరాటం జరుగుతుంది? మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక కమిటీ చేసింది, మహారాష్ట్రలో ఉండే రైతులంతా తెలంగాణ లెక్క మాకు స్కీములు కావాలి, తెలంగాణ లాంటి పథకాలు కావాలని మహారాష్ట్రలో ఉండే రైతులంతా పోరాటం చేస్తే తెలంగాణ తరహా పథకాలు అమలు చేయడానికి ఏం చేయాలి అని మహారాష్ట్ర కమిటీ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అంటే ఇది మన గౌరవం కాదా? మాకు కూడా తెలంగాణ లెక్క రైతు బంధు కావాలి, మాకు రైతు బీమా కావాలి, 24 గంటల కరెంటు కావాలి, మాకు చెరువులు బాగా చేయాలి, పండిన పంటంతా కొనాలి అని ఇలా మహారాష్ట్ర రైతులు తెలంగాణ లెక్క చేయమని అడుగుతూ ఉన్నారు. అంటే ఇలా మన పనితీరు బాగుంది కనుకనే దేశం మొత్తం మన దిక్కు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని గమనించాలి. నేను మొన్న మహారాష్ట్ర రైతులు వస్తే అడిగిన, ఈరోజు కూడా ఆయిల్ ఇంజన్లు ఉన్నాయి, అక్కడ కరెంట్ రాదు. ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ కరెంటు తీగలు లేక డీజిల్ ఇంజన్లు ఆయిల్ ఇంజన్ల మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఎక్కడన్నా టార్చ్ లైట్ పెట్టి వెతికిన ఆయిల్ ఇంజన్ కనబడతాదే? డీజిల్ ఇంజన్ ఉన్నా అదే తెలంగాణలో? వీడు డబుల్ ఇంజన్ అంటాడు, అసలు ఇంజనే లేదు, ఆయిల్ ఇంజన్లు వచ్చినాయి. డబుల్ ఇంజన్ కాదు, ఆయిల్ ఇంజన్లు ఉన్నాయి అక్కడ. ఇవాళ ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో ఈ రోజుకు రైతులు ఆయిల్ ఇంజన్ మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉన్నది. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? ఇక కరెంట్ ఇస్తారు కొన్ని జాగల, అదే యూపీలో మహారాష్ట్రలో ఎంతసేపు ఇస్తారు? 8 గంటలు 9 గంటలు పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటల కరెంట్ ఇస్తున్నారు. కానీ ఇలా తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఇలా మన ముఖ్యమంత్రి గారు బంగారం లాంటి పంటలు పండించే ప్రయత్నం చేసింది. ఏమన్నాడు కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి గారు? ఓసారి అసెంబ్లీలో మాట్లాడుకుంటూ అన్నాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండే మన ముఖ్యమంత్రి గారు లేచి, 6 నెలల లోపల మా రైతులకు నేను 24 గంటల కరెంట్ ఇస్తా అని కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు. వెంటనే ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు లేచిండు, అరే మేము ఇన్నేళ్ళకెళ్ళి గవర్నమెంట్లు ఉన్నాం, మాకు 9 గంటలే ఇచ్చుడు శాతగాలే, నువ్వు 24 గంటలు ఆడికెళ్ళిస్తావే? నీ నిజంగానే నువ్వు 24 గంటలు ఇస్తే ఇది చమత్కారమే చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు చిత్రమైందా విచిత్రమైందా? వచ్చిందా లేదా 24 గంటల కరెంటు? అంటే మరి గతంలో గవర్నమెంట్లు లేవా? గతంలో ముఖ్యమంత్రులు లేరా? ఎట్లా సాధ్యమైంది? కేసీఆర్ ఏమన్నా మంత్రం వేసిండా? కేసీఆర్ గారి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? కేసీఆర్ గారు ఏమన్నా మాయ చేస్తే గిట్ట కరెంట్ వచ్చిందా? కేసీఆర్ గారు కష్టపడి చెమటోడ్చి ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిండు మన కేసీఆర్. దీని వెనుక కేసీఆర్ పట్టుదల ఉంది, కేసీఆర్ గారి కృషి ఉంది, కనుకనే ఇంత గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కరువు కాటకాలు, నీళ్లు లేక కరెంటు లేక బతుకు తెరువు లేక అందరు కూడా వలసపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పాలన మైగ్రేషన్ అయితే బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్. మీది మైగ్రేషన్, మాది ఇరిగేషన్. మీ పాలనలో మహబూబ్ నగర్ పాలమూరు బిడ్డలు వలసలు పోయింది, మా ఎల్లారెడ్డి ప్రాంతంలో కామారెడ్డి ప్రాంతంలో బొంబాయి దుబాయ్కి వలసలు పోయిన పరిస్థితి. మీదంతా మైగ్రేషన్, ఇవాళ మాదంతా ఇరిగేషన్. ఇవాళ వలసలు పోయిన వాళ్ళు వాపస్ వస్తున్నారు, బ్రహ్మాండంగా ప్రతి ఎకరంలో కూడా 2 పంటలు తీస్తున్నారు. రైతు బంధు ఎక్కడన్నా ఉన్నదా? ఈ దేశంలో ఎవరైనా అడిగిందా రైతు బంధు కావాలని? ప్రతి ఎకరానికి ఇలా 10,000 రైతు బంధు ఇస్తున్నా ఒకే ఒక్క ప్రభుత్వం, ఈ గులాబీ ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్. మొన్న కాంగ్రెస్ వాడు వచ్చిండు, ఎక్కడో మాట్లాడుకుంటూ మా పాలన మళ్ళీ తెస్తామన్నాడు. కావాలనా కాంగ్రెస్ పాలన? ఇలా ప్రజలు అంటున్నారు, వద్దు బాబోయ్ నీ పాలన, వద్దు బాబోయ్ అంటున్నారు. కాంగ్రెస్ పాలన అంటే మళ్ళా దొంగరాత్రి కరెంట్ శురువైతుంది, 7 గంటల కరెంట్ శురువైతుంది. కాంగ్రెస్ పాలన అంటే 2,000 పింఛన్ బంద్ అయ్యి 200 రూపాయలు వస్తుంది. కాంగ్రెస్ పాలన అంటే కళ్యాణ లక్ష్మి పథకం బంద్ అవుతుంది. కాంగ్రెస్ పాలన అంటే మళ్ళా ఎరువు బస్తాల కోసం మన ఎల్లారెడ్డి కాడ లింగంపేట కాడ పోలీస్ స్టేషన్ ముంగట చెప్పులు లైన్లో పెట్టి నిలబడాలి బిడ్డ. ఒక్కొక్క సంచి దొరకని ఎరువు బస్తాల కోసం లాఠీ ఛార్జులు చేసేది కాంగ్రెస్ పాలన. మీ పాలన వద్దు, నీ పాలన వస్తే తాగడానికి నీళ్లు రావు. నీ పాలన అంటే తాగడానికి నీళ్లు రావు,
వ్యాపారానికి కరెంట్ రాదు, ఎరువులు దొరకై, రైతు బంధు ఉండది. ఇయాల నీ పాలన ఎవరికి కావాలి? ఏంటి నీ పాలన? ఎక్కడైనా ఉన్నదా కేసీఆర్ లాంటి పాలన? ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా ఉందా? ఇయాల వై ఇవాళ వైద్య ఆరోగ్య రంగంలో ఈ దేశంలో అగ్రగామిగా నిలిచింది తెలంగాణ. వైద్యంలో దేశంలో మూడో స్థానంలో ఉన్నాం. ఆనాడు మరి 30% గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డెలివరీలు అయితే ఈ రోజు 60%. అది గాలికి దుమా, గాలి దుమారం వచ్చి వైరు ఇబ్బంది అవుతుంది, ఏం పర్వాలేదు. బయట గాలి దుమారం లేచింది కనుక వైర్లు కలిసి డిస్టర్బ్ అవుతా ఉంది. బట్ అయినా కూడా నేను ఒకటే విషయం మీ అందరికి మనవి చేయాలి, కార్యకర్తలు దయచేసి ఒక్క విషయాన్ని గట్టిగా ఉండాలి. అంబేద్కర్ చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నా. ఏంటిదంటే ఇవాళ ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం, ప్రతిపక్షాలు చేసేటువంటి అబద్ధాలను అభివృద్ధి అనే ఆయుధంతో మనందరం కూడా తిప్పి కొట్టాలి. అంటే వాళ్ళు విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, మీరు విషయంతో దాన్ని తిప్పి కొట్టాలి. మనం ఏం చేసినామో, ఇతర రాష్ట్రాల్లో ఏం పరిస్థితి ఉందో అవగాహన పెంచుకోవాలి, ప్రజలకు వివరంగా చెప్పాలి. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే ధరణి బంద్ చేస్తారట, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. ఏమవుతుంది ధరణి తీస్తే? మళ్ళా పైరవికారులు పుట్టుకొస్తారు, మళ్ళా విఆర్ఓలు వస్తారు, మళ్ళా లంచాలు, పైరవిలు, పాస్బుక్ కావాలంటే లంచం, అమలు చేయాలంటే లంచం, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలంటే లంచాలు వస్తాయి. ఇవాళ ధరణిలో ఎంఆర్ఓ ఆఫీస్ పోతే, పొద్దున పోతే సాయంత్రం కల్లా రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పాస్బుక్, టైటిల్ డీడ్ ఇంటికి వస్తూ ఉన్నాయి. అంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా పైరవికారుల రాజ్యం తెస్తాం, మళ్ళా పైరవీలు కార్లు పుట్టుకొస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు అయితే కథమైపోయి నిర్ణయాలు ఆయన సుట్కపోయింది, ఇక ఎల్లెలికెలా పడ్డరు. ఇక బీజేపీ వాళ్ళ దుకాణం బంద్ అయినట్టే కనబడుతుంది నిర్ణయాలు, సప్పుడు లేదు. ఇక మేము వాళ్ళు ఒక్కొక్కరు అటు ఇటు తొంగి చూస్తుర్రు, కొంతమంది టీఆర్ఎస్ దిక్కు తొంగి చూస్తురు, కొంతమంది ఇంకో దిక్కు తొంగి చూస్తురు. వీళ్ళు ఉంటే లాభం లేదురా నాయన, గెలుచుడు కాదు కదా, డిపాజిట్లు వచ్చేటట్లేవు, ఈ బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినాయి, మాకు భవిష్యత్తు లేదని ఇవాళ వాళ్ళకి అర్థమైపోయింది. మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళకు కూడా, వాళ్ళకు కూడా తెలుసు కనీసం ప్రతిపక్ష హోదా వస్తే చాలు, అంటే 10% సీట్లు వస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఆ ప్రతిపక్ష హోదా కోసమే వాళ్ళ పాకులాట తప్ప ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. ఇలా కేసీఆర్ గారు జాతీయ పార్టీని పెట్టి జాతీయ రాజకీయాల్లోకి పోతా ఉన్నాం. ఇలా కేసీఆర్ ఎంత బలపడితే తెలంగాణకు అంత లాభం అవుతుంది. కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఇలా మన ఓ సామెత ఉన్నది, గొర్రె బలిస్తే గొల్లాయనకే లాభం అట. కేసీఆర్ ఎంత పెద్దోడైతే తెలంగాణకు అంత లాభం కాదా? కేసీఆర్ ఎంత ఎదుగుతే తెలంగాణకు అంత లాభం కాదా? ఏనాటికైనా ఈ తెలంగాణ మీద కేసీఆర్కు ఉంటుంది ఆ ప్రేమ, రాహుల్ గాంధీకో నరేంద్ర మోడీకో ఉంటుందే? ఉంటుందా? ఏనాటికైనా తెలంగాణ గడ్డ మీద మన కేసీఆర్కు ప్రేమ ఉంటుంది. కేసీఆర్ ఎంత పెద్ద లీడర్ అయితే తెలంగాణ అంత గర్వపడుతుంది, మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంత ఆనందపడతారు, గర్వపడతారని మనవి చేస్తూ ఉన్నా. మరి ఈరోజు మనం కూడా కార్యకర్తలం, ఇంకా కష్టపడదాం. మీ ఎమ్మెల్యే సురేందర్ గారు చాలా సౌమ్యుడు, మీరు గతంలో కూడా చూసిండ్రు, ఆయన తలలో నాలుకలాగా కార్యకర్తలకు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాడు. నిగర్వి, ఆయనకు ఏమాత్రం గర్వం లేదు, ఎప్పుడు చూసినా సంతోషంగా ప్రేమగా మాట్లాడుతుంటాడు, ప్రజల మధ్య ఉంటాడు, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు. మరి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వచ్చే ఈ నెలలోనే సొంత జాగలో ఇల్లు కట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గానికి నేను కూడా మీ సురేందర్ తరఫున ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గానికి డబుల్ కోట అత్యధిక ఇండ్లు ఇప్పించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. నేను కూడా తప్పకుండా ఈ పేదలకు ఇక్కడ, ఎందుకంటే సొంత జాగలో ఇల్లు కట్టుకుంటాం అనుకుంటున్నారు కనుక ఆ సొంత జాగలో ఇల్లు అయితే ఏమైందంటే గాలి దుమారం వచ్చి కొంచెం బయట వైర్లు కరెంట్ తీగలు డిస్టర్బ్ అవుతున్నాయి, పాపం అతనిదేం తప్పులేదు అని నేను అనుకున్నాను.
మరి మంచిగానే ఉండదు కానీ బయట గాలి దుమారానికి తీగలు అంటుకొని కొంచెం అక్కడక్కడ డిస్టర్బ్ వస్తున్నట్టుంది. బట్ ఏది ఏమైనా తప్పకుండా ఈ నియోజకవర్గానికి త్వరలోనే ముఖ్యమంత్రి గారు వస్తారు, ఎల్లారెడ్డి మీద వరాలు గురిపిస్తారు. ముఖ్యమంత్రి గారికి ఎల్లారెడ్డి అంటే చాలా ప్రేమ, ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో కరుడుగట్టిన ఉద్యమకారులు. ఈ గులాబీ జెండాకు మొట్టమొదటి జిల్లా పరిషత్ గెలిచిందంటే అది నిజామాబాద్ జిల్లా. ఆ జిల్లా పరిషత్ గెలవడంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం 100కు 100% జడ్పీటీసీలు గెలిపించింది, ఆశీర్వదించిన నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం. మీకు ఎంత చేసినా తక్కువే, తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి పెడదాం. సీఎం గారిని తోల్కొచ్చుకొని ఎల్లారెడ్డికి మరిన్ని వరాలు మరిన్ని నిధులు కూడా సమకూర్చుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, కార్యకర్తలు మీరందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. మరి కార్యకర్తలే పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. మీరు లేకపోతే పార్టీ లేదు. మనమందరం కలిసి పనిచేద్దాం. ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా, ఒక పని వెనుక ముందున్నా దాన్ని సవరించుకొని ముందుకు తీసుకొని పోదాం. ఇవాళ ఇంతకంటే పనిచేసే గవర్నమెంటు ఈ దేశంలో ఎక్కడ లేదు. కేసీఆర్కు మించిన నాయకుడు ఈ దేశంలో ఇంకెవరూ లేరు. మరి మనం కూడా కార్యకర్తలం దీన్ని చక్కగా ముందుకు తీసుకొని పోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి చెప్పాలి. ఈ పార్టీ ఖచ్చితంగా మనం మూడోసారి గెలిచే పార్టీ ఏదంటే అది బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేటువంటిదే. ఎల్లారెడ్డిలో సురేందర్ గెలుపునెవరు ఆపలేరు, బీఆర్ఎస్. థ్యాంక్ యూ అన్న, మీరు వచ్చి మా కార్యకర్తలకు ఎంతో మనోనిబ్బరాన్ని